సారీ బాలు నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా మా నవాళ్ళు వదిలేస్తారా కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది నా వల్ల కావట్లేదు బాలు నా ప్రాబ్లం ఏంటో తెలుస్తేనే నీకు అర్థం అవుతుంది ఏంటి ప్రాబ్లం సుసి ప్రాబ్లం మా నాన్నే ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం చంపడం ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు మనిషే కాదు చిన్నతన నుండి ఆయన అంటే నాకు అసలు పడదు నాకున్న ఒకే సంతోషం మా అమ్మే అమ్మకి నానంటే అసహ్యం కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందో అని చెప్పి ఏది బయటపడనివ్వకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను అమ్మకు ఒకటే నవ్వు సరణగా చూస్తే ఎదురుగా ఒక లారీ అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు మా కార్ని గుద్దేసింది నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు నెల రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్ లో మా అమ్మ స్పాట్ లోనే చనిపోయిందని మా నాన్నకి శత్రువులు ఎక్కువ వాళ్ళలో ఎవడో ఒకడు కార్లో మా నాన్న ఉన్నారనుకొని గుద్దేశాడు
యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాత సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేనే తెలియదని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి ఆలోచించి తల పాకిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరు లో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలియదని అడిగితే నిజంగా తను ఎవరో తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి, కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు చూసి నీకేం కాదు.